తెలుగు రైతులకి నమస్కారం. ఈరోజు మనం మొక్కజొన్నలో ఆశించే కత్తెర పురుగు నివారణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ కత్తెర పురుగు మనం నాటిన 20 రోజుల నుంచి కూడా ఉధృతి అధికంగా ఉండటం గమనించాము. దీని నివారణకు రైతు సోదరులు చాలా రకాల మందులు ప్రయత్నించారు. అయితే మనకి సింజంటా కంపెనీ వారి ఎవిసెంట్ అనే మందు ఈ మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు కానీ కాండం తొరచు పురుగుని చాలా సమర్థవంతంగా నివారిస్తుంది. దీన్ని మనం మార్కెట్లో 24 గ్రాముల ప్యాకెట్ రూపంలో లభ్యమవుతుంది. మనం 24 గ్రాములని 5 నుంచి 6 తైవాన్ పంపులకి వాడుకొని మనం మొక్కజొన్నలో వచ్చే ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇది మిరపలో వచ్చే ఆకు తొలచు పురుగు, కాయ తొలచు పురుగు నివారణకి మరియు ఈ మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణకి, ఇవే కాక మనకి కాలీఫ్లవర్లో వచ్చే డైమండ్ మౌత్ అనే చిలక నివారణకు కూడా కంపెనీ వారు సిఫార్సు చేయడం జరిగింది. అయితే మనకి మొక్కజొన్నలో చాలా సమర్థవంతంగా కత్తెర పురుగు నివారణకు ఈ మందు పనిచేయటం గమనించాము. ఈ ఎవిసెంట్ మందు పురుగు యొక్క 3 దశల్లో ఏదైతే మనకి గుడ్డు, లార్వా మరియు తల్లి పురుగు అయిన చిలక మీద కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవిసెంట్ వాడటం ద్వారా మొక్కజొన్నలో మనం పురుగు యొక్క ఉధృతిని ఎక్కువ కాలం నివారించడానికి అవకాశం ఉంది. 24 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి మార్కెట్లో మనకి 550 నుంచి 600 రూపాయల వరకు అమ్ముతున్నారు.